తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం టౌన్ 8వ వార్డ్ డ్రైవర్స్ కాలనీ వద్ద డ్రైనేజ్ నీరు రోడ్డుపైకి రావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పిఠాపురంలో కరోనా వైరస్ తో భయభ్రాంతులు చెందుతున్న సమయంలో పంతులు సంచారం కూడా ఎక్కువగా ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తమ పిల్లలు ఎక్కడ డ్రైనేజీలో పడిపోతారో భయం భయంగా ఉంటున్నామని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం కాబట్టి ఇప్పుడు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో జబ్బులు బారిన పడే అవకాశం ఉందని వాపోతున్నారు. సచివాలయ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, శానిటేషన్ సరిగ్గా చేయడం లేదని ప్రజలు తెలిపారు. డ్రైనేజీ కూడా ఏవి తెలియట్లేదండి. ఇది డ్రైనేజీ అన్నది డ్రైనేజీలో నీరు అంతా రోడ్డు మీకు వచ్చేస్తుందండి. రోడ్డు మీకు వచ్చేస్తాం, కుళాయిలు రావట్లేదని చిన్న చిన్న గోతులు తీసుకున్నామండి. ఆ గోతుల్లోకి వచ్చేస్తుందండి వాటర్ అంతా. వచ్చేస్తుందంటే చిన్నపిల్లలు ఇలా రోడ్డు మీద కొత్తున్నారండి, ఇలా రోడ్డు మీద కొత్తున్నారండి. ఆ గోతులో పడిపోతున్నారు. పడిపోతుందంటే ఏం చెప్తామండి మేము? ఇలా చూడండి ఎలా ఉంది. అసలు నీరు వెళ్ళి దారే ఉన్నా ఉందండి. అసలు బయట ఉంటామో వాతావరణం బాగోలేదండి. వాతావరణం బాగోపోతేనేమో ఇంటి ఎలా ఉంటాయండి. నీరు ఎంతవరకు వెళ్తుందండి? వెళ్తలేదండి. వాడుకున్న నీళ్ళు ఇందులోకేనండి. ప్రతిదీ ఇక్కడే ఉండిపోతుందండి. మంచినీళ్ళు కూడా లేవండి. మాకు మంచినీళ్ళు గోతులు తీసుకున్నామండి. ఎందుకండి ఈ వాటర్ వచ్చేస్తుందంటే మళ్ళీ కులాబీలు కట్టాలంటున్నారండి. ఈ వాటర్ వచ్చేసి నీకు నీళ్ళు ఏం తాగుతున్నా కులాబీలు కట్టాలండి. రెండు రోజులకు ఒకసారి బాగాలేదు. ఎలా పడితే అలా ఉంది. పనిలో అసలు ఉండలే పోతాం. కూడా వచ్చేస్తాయి. కరోనా అంటే కరోనా ముందు పోయేలా ఉన్నాం. పడిపోతున్నా దాని కారణం చూడండి.